నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. జనరల్ గా పెద్దవాళ్ళు అంటుంటారు తెల్లవారుజామున వచ్చే డ్రీమ్స్ నిజమవుతాయని, నిజంగా నిజమవుతాయా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. అవునండి హరిత గారు, నిజమవుతాయి. అయితే తెల్లవారుజామున వచ్చే కాలం మనకు గుర్తుంటాయి జనరల్గా. ఓకే, అప్పుడు అని చూడండి, నిద్రకు మెలకుకు మధ్యలో ఉన్నటువంటి సమయం అండి అది. ఓకే, మామూలుగా లా ఆఫ్ అట్రాక్షన్లో ఆ స్టేట్ని ఏమంటారంటే ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అని అంటారండి. అంటే ఆ స్థితిలో మనం దేనినైతే దర్శిస్తామో అది రియాలిటీకి వస్తుంటుంది. అయితే దీన్ని ఉపయోగించుకొని మన లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేయాలంటే, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎప్పుడైతే మేలుకు వస్తుంది కానీ ఫస్ట్ మేలుకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏం చేయాలంటే, మన సంకల్పాలు ఉంటాయి కదండి, ఆ సంకల్పాలు అన్నీ కూడా జరిగినట్టుగా ఊహించుకోమంటారండి హరిత గారు. ఎందుకంటే మన పూర్వీకులు కానీ పెద్దలు ఏమన్నారండి, తెల్లవారుజామున వచ్చే కాలం నిజమవుతాను. అయితే ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారంటే, వాళ్ళు మార్నింగ్ టైంలో వచ్చినటువంటి కళను వాస్తవ రూపంలో చూడడం వాళ్ళు చూశారు యాక్చువల్గా. సో వారు ఏం చెప్పారు, చెప్పడం జరిగింది. దీనిని మన లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రతి ఒక్కరు కూడా అండి, ఇప్పుడు సుమన్ టీవీ వ్యవస్థ ఎవరైతే ఈ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా కంపల్సరీ మీరు చేయాల్సింది ఏమిటి అంటే, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆల్రెడీ మనకి ఏది కావాలండి, ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, గోల్డ్ కావచ్చు, జాబ్ కావచ్చు, సంకల్పాలు ఏదైతే ఉన్నాయో, గోల్స్ ఏదైతే ఉన్నాయో, డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, డిజైర్స్ ఏదైతే ఉన్నాయో, అవన్నీ కూడా నెరవేరినట్టుగా ఊహించుకోమని చెప్తాను. కళలంటే ఓన్లీ మంచివే ఉండవు కదా, పీడ కళలు కూడా ఉంటాయి కదా, అదేలాగా మరి. ఒకవేళ అలాంటి కళలు కనుక వచ్చేది ఉంటే వెంటనే క్యాన్సిల్ క్యాన్సిల్ అనేసేసి వెంటనే మనకేది కావాలో దాన్ని ఊహించుకోమంటుంది. ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే హరిత గారు, టోటల్లీ మైండ్ పవర్ పైన రిలేటెడ్ అండి. అందుకోసం మన సబ్జెక్ట్లో నేను ఫస్ట్ డైరెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ నేను టీచ్ చేయను. ఫస్ట్ నేను యాజ్ ఎ మైండ్ పవర్ ట్రైనర్గా ఫస్ట్ వాళ్ళ మనసుకు శక్తినిచ్చేటువంటిది, అంటే వారికి మనసును వారి ఆధీనంలో తెచ్చుకునేటువంటి ప్రక్రియలు అంటే టెక్నిక్స్ నేర్పించబడతాయి. అయితే మీరు అన్నట్టుగా అప్పుడు పీడకాలలో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఎవరైతే మా ఈ డెమో క్లాస్ తర్వాత, మామూలుగా జనరల్ ఏంటండి ఎవరి వీక్ ఒక డెమో క్లాస్ ఉంటుంది కదా హరిత గారు, దాని తర్వాత మేము 6 డేస్ ప్రాక్టికల్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం. ఈ క్లాసెస్లో వారి యొక్క మనసు ఎలా ఉంటుందో, వాళ్ళ మనసును వారు ఆధీనం తెచ్చుకుంటాం. ఎందుకంటే హరిత గారు, ఒకవేళ మనసును ఇంకా ఆధీనం తెచ్చుకోలేకపోతే ఆ మనసే వారికి చెడ్డ శత్రువుగా ఉంటుంది. ఒకవేళ కనుక మనసు ఆధీనంలో ఉంచుకుంటే ఒక మంచి మిత్రుడుగా ఉంటుంది. అయితే తెల్లవారుజామున కనుక ఆల్రెడీ జరిగినట్టుగా ఎవరైతే ఊహించుకుని చూడమంటారండి, ఎందుకు చూడమంటారంటే, ఇఫ్ యు సీ ఇన్ యువర్ మైండ్ యూ కెన్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్, అంటే మన మనసులో కనుక చూస్తే దాన్ని మనం చేతుల్లో స్వీకరిస్తాం. అంతెందుకండి, ఇక్కడ ఇదే తీసుకుందాం. సో మనం జనరల్గా వేరే షూటింగ్స్ వేరే స్టూడియోలో ఉంటుంది. నేను అనుకున్నాను ఏంటి ఈరోజు వేరే స్టూడియోలో వస్తే బాగుంటుందని. ఆ థాట్ ఏం చేసింది, ఇక్కడికి రప్పించింది. అంటే ముందుగా నేను చూశాను ఈ స్టూడియోని మొత్తం, నేను ఆల్రెడీ చూశాను ఇక్కడ జరుగుతుంది. సో ప్రతిది కూడా 2 సార్లు సృష్టించబడుతుంది. ముందు మనకి ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే, అది క్రీడా రంగం అవ్వచ్చు, వాణిజ్య రంగం అవ్వచ్చు, లేదా రాజకీయ రంగం అవ్వచ్చు, ఏ రంగంలో అయినా సరే రాణించాలి అంటే ముందుగా వారి యొక్క మనసు ఆధీనం తెచ్చుకొని ఆ మైండ్ పవర్ పైన డిపెండ్ అయ్యి ఉంటుందండి హరిత గారు. సో ఎవరైతే వారి మనసును ఆధీనం తెచ్చుకుంటే ప్రపంచాన్ని జయించిన వారితో సంబంధం అంటారండి. సో ఆ విధంగా మనసును జయించిన వారు సక్సెస్ అవుతారండి హరిత గారు. పీడ కళలో వచ్చినప్పుడు క్యాన్సిల్ 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 అని ఎన్నిసార్లు అనుకోవాలి మరి? 3 టైమ్స్ అనుకోండి, 3 టైమ్స్ అనుకోండి, దాని గురించి మర్చిపోయి. మంచి కళలు వచ్చినప్పుడు మాత్రం అది దాన్ని మైండ్ లో పెట్టుకుని విజువలైజేషన్ చేసుకోవాలి, అంతేనా? అలా చేసుకోవచ్చు. దానితో పాటు ఇంకా మా లైఫ్లో ఇంకా ఏదైనా సరే, పీడకలైనా మంచి కలైనా వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఏది కావాలన్నా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు. ఇంకోటి, మనం పడుకునే ముందు ఏదే ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో అదే మనకు డ్రీమ్స్లో వస్తుంది, అవునా? అవునండి, ఎస్. మంచిదండి, ఎందుకు వస్తుందండి చూడండి, పడుకునే ముందు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా పనిచేస్తుంటుంది. ఎవరైతే పడుకునే ముందు వాళ్ళ గోల్స్ను ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా దర్శించి పడుకుంటారో వాటికి సంబంధించినటువంటి కళలు అనేది లోపల రన్ అవుతూ ఉంటాయండి. అలా రన్ అవుతున్న కొద్దీ ఇక్కడ రన్ అవుతుంది కానీ ఇలాంటి థాట్స్ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. అంటే ఏ ఆలోచనలు అయితే మీ నుంచి విడుదలయ్యాయో బయటికి, అలాంటి ఆలోచనలకు సంబంధించినటువంటి పర్సన్స్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వచ్చు, అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురవ్వచ్చు, అలాంటి అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి. అయితే హరిత గారిని చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరేంటి సార్ ఊహించుకోమని పడుకోమంటారు, తెల్లవారుజామున ఊహించుకోమంటారు? ఎస్ ఎస్ థ్యాంక్ రావాలి అండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది అవగాహన అనేది కలిగించాలండి. ఎందుకంటే దీన్ని ఉపయోగించుకొని అందరూ సక్సెస్ఫుల్ పర్సన్స్ అయ్యారు, బట్ ఎవరు కూడా ఆ సీక్రెట్స్ను బయటకు రివీల్ చేయలేదు. బట్ సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం ఓకే, ప్రతి సీక్రెట్ కూడా మేము బయటికి తీసుకురావడం అనేది జరుగుతుందండి. కళలు కనాలి, నిజం కళలు సాకారం చేసుకోవాలి. అయితే అవకాశాలండి, యూనివర్స్ ఏం డైరెక్ట్గా నేను సార్ సపోజ్ నేను ఒక అకౌంట్లోకి ఒక 50 లక్షలు 10 లక్షలు ఊహించుకుంటాను, బట్ నాకు ఎలా వస్తాయి అంటే చూడండి, ఆపర్చునిటీస్ అంటే అవకాశాల రూపంలో రావచ్చు, లేదా మీ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫాస్ట్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
అయితే మనం ముందుగా సక్సెస్ అయ్యిందని ఎప్పుడైతే చూస్తామో ఏమవుతుందండి హరిత గారు, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంటుంది. ఎప్పుడైతే మన ఆత్మవిశ్వాసం పెరిగిందో మన స్కిల్స్ను ఫాస్ట్గా నేర్చుకుంటాం. ఎందులో అయినా సరే నైపుణ్యంగా చేసుకుంటే డెఫినెట్గా మనీ వస్తుంది. నేను మా పార్టిసిపేషన్స్కి ఏం చెప్తానంటే, మనీని మీరు చేంజ్ చేయకండి, మనీ మనీ మిమ్మల్ని చేంజ్ చేసే విధంగా మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, మీ యొక్క క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎప్పుడైతే మనలో క్వాలిటీస్ ఇంప్రూవ్ అవుతుంటాయో ఆటోమేటిక్గా మనీ అనేది వస్తుంది. అంతందుకు హరిత గారు, ప్రతి అందరూ క్రికెట్ ఆడతారు బట్ మనీ అనేది ఎవరికి ఎక్కువ వస్తుంది హరిత గారు చెప్పండి? ఎవరైతే ఆ రంగంలో ఎక్సలెంట్గా ఉంటారో వారికి వస్తుంది, అంటే ఎక్సలెన్స్. సో మనీ వారిని ఇష్టపడుతుంది. అలా మీరు ఒక క్రీడారంగం అయితే యువర్ బికమ్ ఏ నెంబర్ వన్ అవ్వండి, రాజకీయ రంగంలో మీరు రాణించాలనుకుంటే యూల్ బికమ్ ఏ నెంబర్ వన్ అవ్వండి, మీరు ఎందులో అయినా సరే సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఆ రంగంలో మీరు నెంబర్ వన్ అవుతే మాత్రం మీరు డెఫినెట్గా మనీ అనేది మిమ్మల్ని ఆకర్షిస్తుందండి. ఒక మనిషి సక్సెస్ సాధించాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యము, అది ఏ విషయమైనా కానీ అని చెప్తున్నారు. అవును. సో ఈ డ్రీమ్స్కు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు, అంటే దాన్ని విజువలైజేషన్ చేసుకోండి, దాన్ని ఆ సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి, దాన్ని ట్రై చేయండి అంటున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి అటెండ్ అయితే మీ వల్ల ఏది సాధ్యమవుతుంది, అసలు ఏం చేస్తారు మీరు? థ్యాంక్ యూ సో మచ్. దీనికోసం ఏంటంటే ఎవ్రీ వీక్ అండి ఒక డెమో క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. వారు ఫిల్అప్ చేసిన వెంటనే మా టీం మెంబర్స్ వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది సెండ్ చేస్తారు. వాళ్ళు వాట్సాప్లో జాయిన్ అయిన తర్వాత వారి ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత 6 డేస్ లైవ్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయండి, మార్నింగ్ 6:30 to 7:30. వాళ్ళందరూ పూర్తిగా మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళ యొక్క మైండ్ పవర్ ఎలా పెంచుకోవచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి మనీ బ్లాక్స్ ఏమైనా అయితే, ఎందుకు మనీ రాదంటే అండి హరిత గారు, మనీ బ్లాక్స్ ఎక్కువగా ఉంటే మనీ రాదు, ఎలా మనీ బ్లాక్స్ను రిమూవ్ చేసుకోవాలి, ఎలా మనీ ఆకర్షించుకోవాలి, చేసే సీక్రెట్స్ ఏంటి, అవన్నీ కూడా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా, లేడీస్ అయినా జెంట్స్ అయినా అందరూ అటెండ్ అవ్వచ్చు అండి. ముఖ్యంగా మహిళలు అయితే 100% అటెండ్ అవ్వమని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ హెవీగా ఉంటాయి. ఎందుకంటే జనరల్ చూస్తే మహిళల యొక్క ఎమోషన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఎమోషన్ ఎనర్జీ ఇన్ మోషన్, వాళ్ళ యొక్క థాట్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. వారు కనుక నెగిటివ్ పై పెట్టకుండా పాజిటివ్ పెడితే వారు ఆకర్షించినంత స్పీడ్ ఎవరు ఆకర్షించలేరు. సో ఇలాంటి సీక్రెట్స్ అన్ని మన క్లాస్లో డిస్కస్ చేద్దామండి. సో ఎవరైనా మీ క్లాసెస్కి అటెండ్ కావచ్చు, జీవితంలో సక్సెస్ సాధించాలి, అది ఏ విషయంలో అయినా లా ఆఫ్ అట్రాక్షన్ బయట పడేస్తుంది అని చెప్తున్నారు, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు గనక లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్, విశ్వం విజయ్ గారి క్లాసెస్ వినాలనుకుంటే స్క్రీన్ పై స్కూల్తున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మాక్సిమం అంటే సార్ అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువులాగా అనిపించింది సార్, ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్ట్ ను చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్ట్ లో. అంటే నేను డబ్బు కూడా సార్ 1,70,000 ఖర్చు పెట్టాను సార్, ఉన్నది ప్రాంప్ట్ గా చెప్పేస్తున్నాను. విశ్వమణి బాబు గారు గానీ అనంతకృష్ణ స్వామి గానీ వీళ్ళ క్లాస్ అందరికి వెళ్ళాను సార్, నేను వెళ్ళాను నేర్చుకున్నాను కానీ వచ్చేస్తుంది, అందరూ చెప్తున్నారు మీకు డబ్బు వచ్చేస్తుంది, మీకు కారు వచ్చేస్తుంది అని, మరి నాకు రావట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్. వాస్తవంగా అందరూ ఏమంటారంటే నేను లేదండి నేను ఇది సంపాదించేసాను, నేను గోల్డ్ తెచ్చేసుకున్నాను, గోల్డ్ కొన్నాను, అది కొన్నాను అంటున్నారు. నేను చూస్తుంటేనేమో మరి వాళ్ళందరూ వచ్చింది అంటున్నారు, మరి నాకెందుకు రావట్లేదు అని ఆలోచిస్తున్నా సార్. నేను దాదాపు 12 మెంబర్స్ కలిసాను సార్, నేను మాక్సిమం 12 మెంబర్ గురువుల్ని కలిసాను సార్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.